कुमार राजा आरोग्या जो हास्पल ईश्वर राव मो विजयवाड़ी कॉर्पोरेटर सीनियर नायक गांधी कल्पा कारण वाली चर्चे इंका हजल के अड उड़दान मरकसारे चुप हमारे इप्पटिवरकु उपयोगपड्डां संयमनं पाटिंचां ఈ దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి ఆడబిడ్డలు కూడా రోడ్డు మీదకు తీసి అసభ్యంగా మాట్లాడుతున్నటువంటి మంత్రులు వెనకేసుకొచ్చి వాళ్ళకి పదవులు ఇవ్వలేదు. ఎవడన్నా నోరెత్తితే ఆడబిడ్డ గురించి మాట్లాడితే వాళ్ళ పీకల కోసం కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. ఆడబిడ్డలంటే మీరు చురకనా? ఆడబిడ్డల జోలికి వెళ్తే అనేక సామ్రాజ్యాలు కూలిపోయిన సంగతి కూడా గుర్తు చేసుకోవాలని ఈ ముఖ్యమంత్రి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ ఆడబిడ్డలు అమరావతి పాదయాత్ర చేస్తా ఉంటే సిగ్గులైనటువంటి గుడివాడ ఎమ్మెల్యే మంత్రి కొడాలని వాళ్ళు వైరంగా నడుస్తున్నారని చెప్పి మాట్లాడుతా ఉన్నారంటే ఈ కామాంధుడికి 70 ఏళ్ళు వయసు ఉన్నటువంటి ఆ వృద్ధుని నడక నీకు వైరంగా కనపడతా ఉందా కామ పిశాచి కొడాలి నాని అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఈ కామాంధుడికి ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులకి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రేపు 20వ తారీఖున మన కృష్ణా జిల్లాలోకి అమరావతి రైతుల పాదయాత్ర వస్తా ఉంది. రైతుల పాదయాత్ర నభూషణ భవిష్యత్ అనే విధంగా ఆ యాత్రని కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా విజయవంతం చేసి ఆ రైతులకి సంఘీభావం తెలుపుతాం. ఈ ముఖ్యమంత్రికి ఇది మహాపాదయాత్ర మాత్రం ఇప్పుడు జరుగుతా ఉంది. ఈ ముఖ్యమంత్రి సరైనటువంటి నిర్ణయం తీసుకోకుండా రైతులకు అన్యాయం చేసే విధంగా జరిగితే ఈ ప్రభుత్వం మీద దండయాత్ర మొదలెడతామని కూడా ఈ ముఖ్యమంత్రిని హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ వరద కుమార్ రాజా గారు చేస్తున్నటువంటి దీనికి రాష్ట్రం నలుమూల నుంచి కూడా సంఘీభావం తెలియజేస్తా ఉన్నారు. ఇప్పుడే రజిక సోదరు కృష్ణా జిల్లా నుంచి వచ్చారు. రేపు మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఆందోళన కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఉత్తర్వయ్యే పరిస్థితి ఉన్నది. ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తిగా